వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలన్న ధర్మాసనం విచారణ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ April 10 వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సీబీఐ తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలన్న ధర్మాసనం విచారణ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ April 10 వాయిదా వేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. కేసును ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణ చేసే అధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఈ కేసులో వివేకానందరెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసులో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి దర్యాప్తు ఏంటి, ఇదే అడిగింది సుప్రీంకోర్టు. దానికి సుప్రీంకోర్టుకి సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి సీల్డ్ కవర్లో చాలా పూర్తిస్థాయి డీటెయిల్స్ అన్ని ఇచ్చినటువంటి సిబిఐ అధికారులు ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేసిన తర్వాత చూసినటువంటి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్పింది, ఏం చేశారు ఇన్ని సంవత్సరాల పాటు మీరు దర్యాప్తు చేసినటువంటి దానిలో ఎక్కడా కూడా ఈ మొత్తం దర్యాప్తులో ఏ మాత్రం కూడా మీరు చేసినటువంటి దర్యాప్తులో పురోగతి అంటే కేసుకు సంబంధించి మీరు ఏ మాత్రం కూడా ఏమీ చేయలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇన్ని రోజుల పాటు మనం అందరం కూడా చూసినటువంటి డీటెయిల్స్, అప్డేట్లు, హంగామా, సిబిఐ నోటీసులు, అదేవిధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడాలు, ఇవన్నీ కూడా ఒకే ఒక్క మాటతో సిబిఐ అధికారులకు మొత్తం సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ ఒక్క మాటతో మొత్తం కేసు అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చేసిందనే చెప్పవచ్చు. ప్రధానంగా రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి రామ్ సింగ్ను మీరు మార్చండి. ఒకవేళ మార్చడం ఇష్టం లేకపోతే రామ్ సింగ్ అక్కడే ఈ కేసులో దర్యాప్తు ఆఫీసర్గా ఉన్నప్పటికీ ఇంకొక ఆఫీసర్ని అయితే నియమించండి, అంటే రామ్ సింగ్తో పాటు ఇంకొక ఆఫీసర్ కూడా ఉండాలి. కానీ దర్యాప్తు బాధ్యత అంతటినీ కూడా కొత్తగా నియమించేటటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతనే చూసుకుంటాడు. చూసుకోవడంతో పాటు అతనికి రామ్ సింగ్ సహాయం చేస్తారు. అంటే ఇక పైన ఈ వివేక హత్య కేసు ఏదైతే ఉందో హత్య కేసు అంతా కూడా కొత్త ఆఫీసర్ చేతుల్లోకి వెళ్ళబోతుంది. వెళ్ళడమే కాదు, దర్యాప్తు కూడా ఆయనే చేయబోతున్నారు, నిందితులను కూడా ఆయనే పట్టుకోబోతున్నారు. అది జరుగుతుందా? క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ మంత్కి April 10 సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి వాయిదా వేసినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు నెక్స్ట్ మంత్ 10th లోపల ఏం జరగబోతుంది? కొత్తగా బాధ్యతలు చేపట్టేటటువంటి సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ సిబిఐ ఆఫీసర్ ఏ వరకు విచారణ జరపబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి విషయం. కానీ ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన దర్యాప్తులో ఏమీ లేదు అని ఒకే ఒక్క మాటతో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మొత్తం కేసునంతటినీ కూడా అసలు మీరేమీ చేయలేదు అని సిబిఐ అధికారుల పైన చాలా సీరియస్గానే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఎందుకని ఆలస్యం అయ్యింది? ఎందుకని ఈ కేసులో సిబిఐ అధికారులు ఇన్ని సంవత్సరాలకు ఏమి చేయలేదు, ఏదో తూతూ మంత్రంగానే ఎందుకని దర్యాప్తు చేశారు,
అసలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు, ఇంకా ఎంతకాలం పాటు ఈ కేసును కొనసాగిస్తూనే ఉంటారు? ఇది సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్. కానీ సిబిఐ అధికారులు మాత్రం వాళ్ళ వైపు నుంచి చెప్పాల్సినటువంటి వర్షన్ అంతా కూడా చెప్పారు. దర్యాప్తు చేస్తూనే ఉన్నాము, దర్యాప్తుకు సంబంధించినటువంటి అప్డేట్లు కూడా మేము చేస్తూనే ఉన్నాము, నిందితులను అరెస్ట్ చేసాం అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తులసమ్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్తో బయటపడినటువంటి ఈ మొత్తం బండారంలో వివేక హత్య కేసులో దర్యాప్తు అనేది ఏమీ జరగలేదు, ఇంతవరకు ఎటువంటి అప్డేటు లేదు. కేవలము మనము ఇన్ని రోజుల పాటు చూసినటువంటి అన్నీ కూడా కళ్ళ ముందు కనబడినటువంటి ఒక సినిమా లాగే తప్ప, కళ్ళ ముందు కదలాడి బొమ్మలు ఉంటాయి చూసారా, అటువంటి సినిమానే తప్ప అసలు దర్యాప్తు అయితే జరగలేదు. జరిగి ఉంటే ఈ పాటికి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేసేది, ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేది కాదు. కానీ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే కేసులో ఏమీ లేదు, దర్యాప్తు ఏమీ జరగలేదు అనైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫైనల్గా చూడాలి, నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపల కొత్తగా బాధ్యతలు చేపట్టేటటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్యాప్తుని కొనసాగిస్తారా, దర్యాప్తుని ఫుల్ స్టాప్ పెడతారా, లేకుంటే అసలైనటువంటి నిందితులను పట్టుకుంటారా, కోర్టు ముందు ప్రవేశపెడతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మధు గత కొన్నేళ్లుగా సాగుతున్న ఓకే రైట్ థ్యాంక్ యూ మధు.